యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన ధన్యకరమైన నామమున మీకందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. సర్వలోకము ఇదినాన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని, సమాధిని, పాతాళాన్ని గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచాడు అన్న సంగతిని బట్టి ఎంతో వేడుకగా పండుగగా జరుపుకొనుచు ఉండగా, ఆయన రక్తమిచ్చి కొనబడిన ఆయన స్వాస్థ్యమైన ఆయన ప్రజలముగా వ్యక్తిగతంగా ప్రభును ఆరాధించడానికి ప్రభు అనుగ్రహించిన ఈ మంచి శుభదినము గడియను బట్టి ప్రభుకు మనం వందనస్థులమైనాం. వ్యక్తిగతంగా మనమందరము ప్రభువును ఆరాధించడానికి మునుపు పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి ఒక వాక్య భాగాన్ని ప్రార్థనాపూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుదాం. లూకా సువార్త 24:5-6 మనమందరము కలిసి చదువుదాం. లూక్ గాస్పల్ chapter 24, రీడింగ్ ఆల్ టుగెదర్ verses 5 and 6 ప్లీజ్. లూకా సువార్త 24:5-6. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు, సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు ఇంతవరకు వచ్చారు. ప్రభు ఈ వాక్య భాగాలను మన వినికిడిలను నిత్యత్వము కొరకై ఆశీర్వదించునుగాక. ప్రభు సాయం కొరకై ప్రార్థనలో ప్రయోగించుదామండి. ప్రేమగల మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క ధన్యకరమైన అతి పరిశుద్ధమైన నామమున నీ పరిశుద్ధ పాద సన్నిధిలో సాగిలపడి నీ పాదమును ముద్దాడి నీ నామమును గొప్ప చేసి మహిమపరచడానికి మాకిచ్చిన ఈ శుభదినాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం కూడా మా పక్షంగా మీ కలిగిన నూతన వాత్సల్యతను బట్టి స్తోత్రములు. ఆ కారణాన నేను మేము నశించగా నిర్మూలము కాక సజీవుల భూమి మీద నిలిచి సజీవుల లెక్కలో లెక్కించబడి సజీవుడైన నిన్ను సమీపించి సజీవమైన వాక్యము చుట్టూ చేరి సజీవమైన మాటల చేత వ్యక్తిగతంగా నిన్ను ఆరాధించడానికి మా విగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యత కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నేను మేము మొదటి నిన్ను ప్రేమించకపోయినా మీరే మమ్మల్ని మొదట ప్రేమించారు. నీ ప్రేమకు రుజువుగా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకములకు పంపి క్రియాపూర్వకమైన మీ ప్రేమను మా పక్షంగా రుజువుపరిచినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆ ప్రియుని శిలువ ద్వారా అనుగ్రహించిన గొప్ప విడుదల కొరకు స్తోత్రములు. శిలువ రక్తము ద్వారా విమోచనము అనగా మా పాపములకు అపరాధములకు మీరు కలగజేసిన క్షమాపణ కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, మా ప్రభు మా నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన ఈ ప్రభు దినాన పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా మా గ్రహించిన జీవముతో కూడిన నిరీక్షణ కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, పాతాల లోకము ఆయన బంధించుట అసాధ్యం. మరణపు వేదనలో నుండి మా ప్రభువును పునరుద్ధాన బలముతో మీరు లేపి సజీవుడిగా లోకానికి మీరు బయలుపరిచినందుకై మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన పునరుద్ధానము ద్వారా మాకు అనుగ్రహించబడిన ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కొరకై మా తలలు వంచి ఆరాధిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ వాక్య భాగాలను మీ చేతిలో పెడుతూ ఉన్నాం తండ్రి. మీరే విరిచి మాకు మీరే వడ్డించినట్లుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ యొక్క దాసులను మరల నన్ను మీరు ప్రభు రక్తముతో కడిగి శుద్ధీకరించము, నూతన తలాభిషేకంతో అభిషేకించము. నీ ప్రజల క్షేమము, రక్షణార్థము నీ కుమారుని ద్వారా నీ నామ ఘనత మహిమ కొరకు మాత్రమే మీరు జ్ఞాపకం చేసుకునే వాళ్ళని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ సమయాన్ని మీరే దీవించి పెట్టమని, కనిపించి కనబడని అంధకార శక్తుల ప్రభావమును క్రీస్తు ప్రభు శక్తి గల నామమున బంధించి, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపాసత్తులను బట్టి మీ నామమునకే మహిమను ఆరోపిస్తూ మాలో కార్యసాధకము మీ శక్తి చొప్పున మేము అడిగేదానికంటే ఊహించేదానికంటే అత్యధికముగా చే శక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన ధన్యకరమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఈ దినానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ దినాన క్రైస్తవ్యము ఆధారపడిన రెండు ప్రాముఖ్యమైన సంగతులు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. మరణము ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఎరుగుదామో
అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము కూడా అంతే ప్రాముఖ్యమైనదిగా మనం దీని యొక్క వాక్యములో మనం గమనించగలం. ఇది నాన్న క్రైస్తవ విశ్వాసానికి పునాది లాంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. అందుకే అపొస్తలుడైన పౌలు మొదటి కొరంతి పత్రిక 15:14 అంటాడు, క్రీస్తు లేపబడయుండని ఎడల మేము ప్రకటించు మాట వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే అన్నాడు. తర్వాత 17 అన్నాడు కదా, ఒకవేళ మీ విశ్వాసం వ్యర్థం మాత్రమే కాదు, మీరు మీ మృతులలోనే ఉండి మీ పాపములలోనే ఉండి మీరు చనిపోయి ఉండేవారు అని మాట్లాడినట్టుగా మనము గమనించగలం. కనుక యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచుట ద్వారా మాత్రమే మన క్రైస్తవ్యానికి క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏర్పడినట్టుగా మనము గమనించగలం. కనుక ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి నేటికి తెరవబడి సాక్షార్థమై ప్రకటిస్తూ ఉంది. కనుక మృతులలో యేసుక్రీస్తు ప్రభు వారు లేడు, ఆయన సజీవుడై తిరిగి లేచి ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథకర్త అన్నాడు, రాస్తూ ఆ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయంగా పలికిన మాట, ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు, ఆ సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటను అనుసరించి తిరిగి లేచాడు. అలాంటి లేచిన ఆ ప్రభువును ఇది నన్ను మరలా జ్ఞాపకం చేసుకున్న వారమై ఆయన వ్యక్తిగతంగా ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప కృప కొరకై ప్రభుకు మనం వందన స్థలమైనా. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఒక క్రైస్తవ విశ్వాసికి ఏం తీసుకుని వచ్చింది అన్నది చాలా ప్రాముఖ్యమైన సంగతి. యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క పునరుద్ధానము ద్వారా నీకు నాకు కనీసము దీని యొక్క వాక్యం అనుసరించి 7 ప్రాముఖ్యమైన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మన గమనానికి తీసుకుని వచ్చేవానిగా మనము గమనించగలం. ఒక్కొక్కటిగా మనం దీని యొక్క వాక్యాన్ని మరి ఒకదాని వెంబడి ఒకటి మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానిద్దాం. మొదటి సంగతి అపొస్తలుల కార్యములు 13:32-35 మరి ప్రార్థనాపూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా నిదానంగా దేవుడు మాట్లాడినట్లుగా మనమందరము కలిసి ఈ భాగాన్ని చదువుదాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్సెస్ 32-35 ప్లీజ్. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2 కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనకు జ్ఞాపం చేసేది ఏంటంటే యేసు పునరుద్ధానము ద్వారా దేవుడు పితరులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి ఉన్నాడు. ద రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ దట్ వాజ్ మేడ్ టు ద ఫాదర్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ బికాస్ ఆఫ్ హిజ్ రిజరెక్షన్. యేసు పునరుద్ధానము ద్వారానే ప్రవచనాలు మన పితరులకు చేసిన వాగ్దానాలను దేవుడు పరిపూర్ణంగా నెరవేర్చిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. మీరు బాగా గమనించగలిగితే ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి వ్రాయడం విశేషం. ఈ 32-35 3 ప్రాముఖ్యమైన వచనాలను గ్రంథకర్త పరిచయం చేయడం విశేషం. అపొస్తలుడైన పౌలు ఈ భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కదా, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. ఇది 2 కీర్తన 7 మనం చూస్తాం. ఇక 34 మనం గమనిస్తే దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు ఎక్కడుంది? ఇది యెషయా 55:3 మనం గమనిస్తాం. నేను వారితో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను వారికి చూపేదను అన్న మాటను మనము గమనిస్తాం. కనుక యెషయా గ్రంథంలో నుంచి వ్రాయబడిన మాట, ఆ ప్రవచనము దేవుడు నెరవేర్చాడు. ఇక 3 చాలా ప్రాముఖ్యమైనది అన్నాడు కదా 35 వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కొల్లు పట్టనీయవు.
కనుక ఈ మాట 16వ కీర్తన 8 నుంచి 11వ వచనాల్లో ఈ మాటను మనం గమనిస్తాం. కనుక 16వ కీర్తన మనకందరికీ బాగా పరిచయము, అది దావీదు రాసినట్టుగా గమనించగలం. కనుక పితరులకు చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధానము ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చినవనిగా మనం చూస్తాం. 2వ కీర్తన నుంచి 16వ కీర్తన నుంచి యెషయా గ్రంథంలో నుంచి ఈ ప్రవచనాలను మరి పితరులకు పరిచయం చేశాడు, జ్ఞాపం చేశాడు. వాటిని యేసు పునరుద్ధానము ద్వారా పరిపూర్ణంగా నెరవేర్పులోనికి వచ్చినట్లుగా పౌలు మరి అక్కడ ఉన్నటువంటి వారికి మరి విశేషంగా ఇప్పుడు మనకును జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. మీరు బాగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము కానీ లేఖనాలు ప్రవచన సారం అన్నది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒక సామాన్యమైన మాట మీకు జ్ఞాపం చేస్తాను, చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనములో సువార్తకు ఒక అర్థాన్ని మనం గమనించగలం. హౌ కెన్ వి డిఫైన్ ద గాస్పల్? సువార్తను ఎలాగో నిర్వచించవచ్చు? ద జిస్ట్, ద సినాప్సిస్, ద సమ్మరీ ఆఫ్ గాస్పల్. సువార్తను సంక్షిప్తపరిచి చెప్పాలి అంటే, సువార్తను ఒక సామాన్యమైన విధానంలో వివరించాలంటే డెఫినేషన్ రాశాడు. ఏమన్నాడు? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబడ్డాడు? తిరిగి లేచెను. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము లేఖనానుసారము. మీరు బాగా గమనించాలి, లేఖనాలు అంటే ప్రవచనాలు. ఇవి పాత నిబంధనకు నీకు నాకు జ్ఞాపం చేసే అంశాలు. మీరు చూడండి, పాత నిబంధన అంతటినీ కూడా రంగరిస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన మరణాన్ని పునరుద్ధానాన్ని గురించి నొక్కి చెప్పటానికి ఆయన నోటి నుంచి వాడిన కొన్ని పదాలను మనం చూస్తాం. ఉదాహరణకి లూకా సువార్త 24వ అధ్యాయము 44-45వ వచనాల్లో మనం చూస్తే ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఉద్దేశించి ఈ మాటలు తాను పలికిన వాడిగా మనం చూస్తాం అన్నాడు కదా. మరి 44వ వచనంలో మోషే ధర్మశాస్త్రములో నుంచి, ప్రవక్తల గ్రంథాల్లో నుంచి, కీర్తనల గ్రంథాల్లో నుంచి నేను మీతో ఉన్నప్పుడు నేను మీతో చెప్పిన సంగతులు మాటలన్నీ కూడా ఈ దినాన నెరవేర్చబడి ఉన్నాయి. కనుక ఏవైతే మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడిందో, మొదట 5 పుస్తకాలు, ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడ్డాయో 17 పుస్తకాలు మనకు దినక వాక్యంలో చూస్తాం. ఇషా నుంచి మలాకి వరకు 17 ప్రవక్తల గ్రంథాలు ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానాన్ని గురించి ఈ పుస్తకాలు మాట్లాడతాయి. ఇక 3వ పుస్తకం అన్నాడు కదా, కీర్తనల గ్రంథంలో నుంచి కూడా యేసును గురించి మాట్లాడబడ్డాయి. ఇప్పుడు చూసాము, మరి 2వ కీర్తన కావచ్చు, 16వ కీర్తన కావచ్చు, యేసు మరణానికి సంబంధించి దావీదు రాసిన కీర్తన 22, నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచితివేన మాట మనం చూస్తాం. ఇలాంటివి ఎన్నో కీర్తనలను మెస్సియా కీర్తనలు, మెస్సియానిక్ సాంగ్స్ అంటాం. వాటన్నిటిలో నుంచి యేసు మరణము, భూస్థాపన, పునరుద్ధానాలను గురించి ఎమ్మాయి గ్రామస్తులతో దేవుడు మాట్లాడుతూ వచ్చినట్టుగా మనం చూస్తాం. అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము కూడా లేఖనానుసారమైనది. అందుకే దినాన యేసు తిరిగి లేచాడు, పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వడు అనే మాట 16వ కీర్తన దావీదు మాట్లాడుతున్న మాట. ఈ కీర్తనలలో నుంచి మాత్రమే కాదు, ఒక అపొస్తలైన పౌలు మాత్రమే కాదు, పెంతెకొస్త దినాన పేతురు కూడా ఇదే మాటలు మనకు జ్ఞాపం చేయడం విశేషం. చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం నుంచి 36వ వచనాల వరకు మనం గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు దుష్టుల చేత అప్పగించబడి శిలువ వేయబడిన దేవుడు ఆయనను లేపాడు. మేము దీనికి మేము సాక్షులమని పలకడం విశేషం. ఇందులో మనము 16వ కీర్తన గురించిన ప్రస్తావన మరి వ్రాసినట్టుగా మనము గమనించగలం. కనుక ఇదే మాట అన్నాడు కదా ఆయన, మరి పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వడని రాస్తూ 31లో క్రీస్తు పాతాళములో విడవబడలేదు అనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. కనుక యేసు పునరుద్ధానాన్ని గురించి కీర్తనల గ్రంథము మాత్రమే కాదు, లేఖనాలైన ప్రవక్తన ప్రవచనాసారంగా ఇవి నెరవేర్చబడినవిగా మనం చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు, సమస్తమైన ప్రవచనాల యొక్క నెరవేర్పు నెరవేర్చబడినట్టుగా, ముగించబడినట్టుగా మనం గమనించగలుగుతాం. Fulfillment of the promise that was made to the fathers. పితరులతో చేసిన వాగ్దానము
దేవుడు ఏం చేశాడు? నెరవేర్చిన వాణిగా మనం చూస్తాం. ప్రవచనాలన్నింటినీ కూడా నెరవేర్చిన వాణిగా మనం చూస్తాం. ఇది అవన్నీ కూడా పాత నిబంధనకు సంబంధించిన మాటలు. అది ఏమంటాం? వాటిని లేఖనాలు అంటాం. అయితే లేఖనాలు మాత్రమే కాదు, యేసు నోటి నుండి పలికిన మాటలు కూడా పునరుద్ధానం ద్వారా నిరూపణ చేయబడినట్టుగా మనము నిర్ధారించుకునవచ్చు. ఒక సామాన్యమైన మాట, యేసు ప్రతిసారి తన శిష్యులతో మాట్లాడిన మాటలు అందరికీ మనకు తెలుసు. యెరూషలేముకు వెళ్తాను, నేను అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాజకుల చేత అధికారులకు అప్పగించబడతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తానన్న మాట ఎన్నోసార్లు మరి మాట్లాడుతూ వచ్చినట్టుగా మనం గమనించాలి. ఒక మాట మీరు గమనించాలి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ మాట మనము గమనించాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం, యేసు ఈ దేవాలయమును పడగొట్టుటి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. 21, అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. 22, ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని, ఇక్కడి నుంచి గమనించాలి, లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. యేసు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్న మాట, ఈ దేహాన్ని పడగొట్టండి తిరిగి లేస్తా. యేసు శరీరం గుడ్ ఫ్రైడే దినాన మరి సెలవు వేయబడితే 3 రోజులు తదనంతరం ఆదివారం పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దీని గురించి మాట్లాడుతూ పాత నిబంధనల లేఖనాలు మాత్రమే కాదు సుమా, తాను చెప్పిన నోటి మాట, అదే అన్నాడు కదా, యేసు చెప్పిన మాట కూడా స్థిరపరచబడినట్టుగా మనము చూస్తాం. కనుక పాత నిబంధన ప్రవచనాలు లేఖనాలు యేసు చెప్పినటువంటి మాటలు పరిపూర్ణంగా నెరవేర్చబడుతూ ఉన్నాయి. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా ఇవి పరిపూర్ణంగా నెరవేర్చబడిన కారణాన ఇది నాన్న ఈ ప్రశస్తమైన అమూల్యమైన గ్రంథాన్ని నమ్మటానికి దేవుడు ఆధారం కలగజేశాడు. ఇది నాన్న యేసు సమాధికే పరిమితం చేయబడి ఉంటే లోకస్తులో ఎంతోమంది గనులైన వారు తమ యాత్రను ముగించుకుని సమాధికి ఏ విధంగా పరిమిత అయ్యారో అదేవిధంగా అయ్యి ఉండేవాడు. అయితే దేవునికి స్తోత్రము, యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన లేఖనానుసారంగా ఆయన తిరిగి లేచాడు. ఈ ప్రవచనం అంతా కూడా సత్యమని రుజువు చేసిన వానిగా చూస్తాం. అందుకే కీర్తన గ్రంథకర్త ఒక మాట అంటాడు, నీ ధర్మశాస్త్ర సారము కేవలము సత్యం. ఈ 26 పుస్తకాల సారాంశం ఒకటే, ఆ సారాంశము సత్యం. కనుక ఈ సత్యవాక్యము ఆకాశమైన భూమి అయినా గతించిపోతుందేమో కానీ ఆయన చెప్పిన ఈ ఒక్క మాట, ఒక్క పళ్ళు, ఒక అక్షరము కూడా గతించదు. కనుక ఈ వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది. అందుకే ఈ లేఖనాలు నేను నమ్మటానికి ఆధారం కలిగజేసి ఉన్నాడు. కనుక పునరుద్ధానం ద్వారా ప్రవచనం నెరవేర్చబడ్డాయి. దేవుని వాక్యము సత్యమని బలమైన విధానములో మరి నిరూపించబడిన కారణాన ప్రభుకు మందము వందనాస్తులమై దేవుని ఆరాధించబద్ధులమై ఉన్నాం. కనుక లేఖనాలు ఆయన చెప్పిన మాటలు పునరుద్ధానం ద్వారానే పరిపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. ఇక 2వ ప్రాముఖ్యమైన అంశంలోనికి మనము ప్రవేశిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము నీకు నాకు ఏం జ్ఞాపం చేస్తుంది అన్నది చాలా ప్రాముఖ్యం. 2వ సంగతి ఏంటి చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం. తెలుగు బైబిల్లో 1 నుంచి 7 వచనాలు కలిసి ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదివినట్లయితే ఎపిసల్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1 యూ కెన్ రీడ్ 4th వర్స్. 4వ వచనాన్ని మీరు చదవచ్చు. నేను మధ్య భాగాన్ని మాత్రమే చదవటానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి గమనించండి. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ద రిజరక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ డిక్లేర్డ్ టు బి ద సన్ ఆఫ్ గాడ్ విత్ పవర్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము యేసు దేవుని కుమారుడని ప్రభావముతో శక్తితో నిరూపించబడింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక పవిత్రమైన పుట్టుకగా మనం చూస్తాం. అందుకే దీని గురించి మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16లో ఒక మాట అంటాడు, గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ గాడ్ వాజ్ మ్యానిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. నిరాక్షేపముగా దైవభక్తుని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఏంటయ్యా మర్మం అంటే అన్నాడు కదా, ఆయన తెలుగు తజ్మా ఇంగ్లీష్లో బైబిల్ అనుసరించి గాడ్ వాజ్ మ్యానిఫెస్ట్, దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షపరచబడెను.
కనుక దేవుడేంటి నరావతారిగా పుట్టడం ఏంటి, దట్స్ గ్రేట్ మిస్టరీ. అది గొప్ప మర్మాలలో అతి గొప్ప మర్మంగా మనం చూస్తాం. బైబిల్ అంతటిలో ముఖ్యంగా కొత్త నిబంధన అనుసరించి మనం చూస్తే రెండే రెండు గొప్ప మర్మాలుగా పేర్కొనబడ్డాన్ని మనం చూస్తాం. మొదటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక. ఇదే రాశారు, గ్రేట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. ఏంటది, గాడ్ వాజ్ మేనిఫెస్ట్. దేవుడేంటి, దేవుడు గురించిన మాటలు మనం చూస్తే ఆకాశం మహాకాశంలో పట్టజాలని దేవుడేంటి, నరావతారిగా రక్త మాంసాలు ధరించుకున్నవాడై కర్ణిక గర్భమందు పుట్టడం ఏంటి ఆశ్చర్యం కాదా, దట్స్ గ్రేట్ మిస్టరీ. ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అన్నవాడేంటి, రక్త మాంసాలు ధరించుకున్నవాడై నీలాగా నాలాగా అబ్రాహాము సంతాన స్వభావముతో మానవ పోలికలో పుట్టడం ఏంటి ఆశ్చర్యం కాదా, దట్స్ ద గ్రేట్ మిస్టరీ. అది మర్మాల్లోకెల్లా గొప్ప మర్మం. తన మహత్తు గల మాట చేత ప్రపంచాలను యుగములు నిర్మించిన వాడేంటి, సామాన్యమైన ఒక కన్యక గర్భమందు రక్త మాంసాలతో ఒక శిశువుగా పుట్టడం ఏంటి ఆశ్చర్యం కాదా, అందుకే అన్నాడు గొప్ప మర్మము. కనుక యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మ అది గొప్ప మర్మాలలోకెల్లా గొప్ప మర్మం. దేవుడే సాక్షాత్తు ఒక కన్యక గర్భమందు పాపము లేనివాడిగా జన్మించినవనిగా చూస్తాం. ఆయన పాపము లేనివాడుగానే జీవించినవనిగా మనం చూస్తాం. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము హీ న్యూ నోస్ ఇన్ 2 కొరింథీయులు 21. మొదటి పేతురు పత్రిక 2:22 అంటాడు హీ డిడ్ నో సిన్, ఆయన పాపము చేయలేదు. మొదటి యోహాను పత్రిక 3:5-8 మనం చూస్తే ఇన్ హిమ్ ఈజ్ నో సిన్, ఆయన ఎందు పాపమేమీయూ లేదని మనం చూస్తాం. అందుకే తన జీవిత కాలంలో అన్నాడు నాలో పాపమున్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు. శక్తివంతమైన సవాలు లోకానికి వేసినట్టుగా మనం చూస్తాం. అలాంటి పావన పవిత్రుడు నిష్కలంకమైన జీవితము పవిత్రమైన జీవితము జీవించిన వాడు, నీ కొరకు నా కొరకు నిష్కలంకమైన దోషమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమైన రక్తాన్ని గుడ్ ఫ్రైడే నాడు సిలువ మీద చిందించాడు. ఆయన నీ నా పాపాన్ని తానే భరించాడు. అందుకే సిలవం రాణి మీద వ్రేలాడి ఆయన నీ కొరకు నా కొరకు శాపగ్రాహిగా పాపముగా చేయబడినవానిగా మనం చూస్తాం. మన స్థానము తానే తీసుకున్నాడు. పాపాన్ని బట్టి నీవు నేను పొందవలసిన శిక్ష తానే భరించాడు. నీవు నేను పొందవలసిన ఆ శిక్షను తానే భరించాడు. అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి శిక్ష బట్టి నీకు నాకు సమాధానం, నీకు నాకు పాప క్షమాపణ, నీకు నాకు విమోచన, నీకు నాకు ఆత్మ సంబంధమైన దీవెనలకు ఆధారంగా దేవుడు చేశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము అంత మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానం, ఆయన తన ప్రాణము పెట్టడానికి అధికారం కలదు, ఆయన మరలా దాన్ని తీసుకుంటకు అధికారం కలదు. యేసు పునరుద్ధానము ద్వారా దేవుడు ఏం చేశాడు, ఆయన దేవుని కుమారుడని పుట్టుక మాత్రమే కాదు మరణము మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానము ద్వారా సర్వలోకానికి ఎంతో ప్రభావముతో శక్తితో సర్వలోకానికి రుజువు చేశాడు. లోకంలో చాలామంది ప్రముఖులు ఉన్నారు, చనిపోయారు, వారి సమాధులకు మాత్రమే పరిమితం. దేవునికి స్తోత్రము, యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి నేటికి తెరవబడి ఉంది. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరుగు లేచుడ ద్వారా దేవుడిగా తను తాను రుజువు చేయబడిన వానిగా మనం చూస్తాం. మీరు బాగా గమనిస్తే పేతురు అంటాడు అపొస్తల కార్యంలో 2:5 మనం గమనిస్తాం, శిలువ వేసిన మీ ఈ యేసునే దేవుడు ఏం చేశాడు, ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, లేపాడు, తన సేవకుని లేపాడు, మృతుల్లో నుండి యేసును లేపాడు. ఈయననే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మీరు బాగా గమనిస్తే ఇట్స్ ఏ ఫుల్ టైటిల్ ఫర్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న పూర్తి పేరును ఇక్కడ గమనిస్తాం. ఈ యేసు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించబడ్డాడు. పునరుద్ధానము ద్వారా ఆయన ప్రభువని బలమైన విధానములో నిరూపించబడ్డాడు. ఆశ్చర్యంగా లేదా, ప్రభు అనే మాట ముగ్గురికి కొత్త నిబంధనలో వాడబడింది. ఒకటి, తండ్రి అయిన దేవునికి మాట ఆపాదించబడింది. 2, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆపాదించబడింది. 3, పరిశుద్ధాత్మ దేవునికి ఈ మాట ఆపాదించబడింది. 2 కొరింథీ 3:18 ఈ మాట మనం చూస్తాం, ప్రభువే ఆత్మ అనే మాట మనం గమనించగలం. అంశం ఏంటంటే ఆయన ప్రాణము పెట్టి మరలా ప్రాణము తీసుకునగలిగిన దేవుని కుమారుడిగా ప్రభావముతో ఆయన రూపించబడిన వానిగా మనం చూస్తాం. ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభు వారు మరణము
సమాధిని పాతాలన్నీ తిరిగి గెలిచిన కారణాన దేవుడాయన కుమారునిగా ప్రభువుగా అభిషేకించిన వానిగా ప్రభావంతో లోకానికి రుజువు చేసిన వానిగా చూస్తాను. ఈ కుమారుని ద్వారానే నీకు నాకు పాపక్షమాపణ. అందుకే అంటాడు మత్తయి సువార్త 9:6 పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద ఏముంది అధికారం ఉంది. యోహాను 1:12 మనకందరికీ బాగా పరిచయం. ఆయన నామందు విశ్వాసం నుంచి ప్రతి వారికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు నీకు నాకు అడిగించాడు. ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడిన ఒకెత్తైతే ఆయన ఎందలి విశ్వాసము ద్వారా ఆయన మరణము భూస్థాపన పునరుద్ధానముల ద్వారా పునరుద్ధానముల విశ్వాసము ద్వారా నిన్ను నన్ను దేవుని కుమారుడిగా పిలువబడే గొప్ప భాగ్యం అధికారంలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించకపోతే ఆయన బలమైన విధానంలో నిరూపించబడి ఉండేవాడు కాదు. కనుక మొదటి సంగతి చూసాము, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ దట్ వాజ్ మేడ్ టు అవర్ ఫాదర్స్, మన పితలతో వాగ్దానం చేసిన చేసిన వాగ్దానాన్ని పునరుద్ధానం ద్వారా దేవుడు నెరవేర్చాడు మొదటి సంగతి. రెండవది ఏం చూసాము, గాడ్ డిక్లేర్ టు బీ ద సన్ ఆఫ్ గాడ్ విత్ పవర్ బై హిస్ రిజరక్షన్ ఫ్రమ్ ద డెడ్, మృతుల్లో నుంచి తిరిగి లేచుడు ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతో శక్తివంతంగా ప్రభావంతో దేవుడు కుమారుడిగా ఆయన దైవత్వాన్ని సర్వలోకానికి బయలుపరిచాడు. ఆయన పుట్టుక మాత్రమే కాదు, ఆయన మరణము మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానము కూడా ఆయన దైవత్వాన్ని నీకు నాకు జ్ఞాపం చేస్తూ ఉంది. కనుక ఇది నాన్న దేవుళ్ళు అనబడిన వారు ఎవరైనా మనము పిలవాలి అంటే ఆయన సమాధిని మరణాన్ని గెలిచిన వాడిగా నేటికి సజీవుడిగా ఉండాలి. ఉన్నాడా? లేరు. అయితే దేవునికి స్తోత్రము, నేను మొదటి వాడిని కడపటి వాడిని మృతుడనైతే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. అందుకే నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుదురు. యోహాను సువార్త 14:19 ఈ మాట చూస్తాం, యేసు సజీవుడైన దేవుని కుమారుడు. అందుకే లోకంలో ఉన్న చాలామంది ఇలాంటి సాక్ష్యముతో దేవుని గణపరిచిన వానిగా చూస్తాం, దయ్యముల పట్టిన సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని మురికినట్టుగా మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు ప్రభువు శిలువ వేయబడినప్పుడు అక్కడున్న సైన్యాధిపతి చూస్తాను, ఇతను నిజముగా దేవుని కుమారుడు, ఇతను నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కనుక లోకము మాత్రమే కాదు, దేవుడు మాత్రమే కాదు, లోకము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి ఒప్పుకొని అంగీకరించినట్టుగా మనం చూస్తాం. మనం కూడా అంగీకరించాం. అందుకే దైవ కుమారుడిని యేసుక్రీస్తు వారిని దేవుడు మనకు కూడా ప్రభువుగా అనుగ్రహించాడు. అందుకే ఈ దినాన ప్రభు దినము, మన ప్రభుని యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి మనము చేరివచ్చాము. ఇక మూడవ ప్రాముఖ్యమైన సంగతిలోనికి మనము ప్రవేశిద్దాం. యేసు పునరుద్ధానము ద్వారా కలిగిన మూడవ ఆత్మ సంబంధమైన సంగతి ఏంటి చూడండి, రోమ పత్రిక 4:1 ఒక వచనము, తర్వాత 5:9-10 మనము కలిసి రోమన్స్ చాప్టర్ 4:25 ఆల్ టుగెదర్ verse 25 ప్లీజ్. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. 5:1 కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము. 9:9 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. 10 ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. ద రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రూవ్డ్ ద కంప్లీట్ వర్క్ ఆఫ్ సాల్వేషన్. యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము పరిపూర్ణమైన రక్షణ కార్యాన్ని రుజువు చేసినట్టుగా మనం చూస్తాం. పరిపూర్ణమైన రక్షణ కార్యం అనే మాట ఉపయోగించడానికి గల ప్రధానమైన కారణము 4:25-5:1 ఏ మాటలు అయితే ఉన్నాయో, రోమపత్రిక 5:9-10 ఈ మాటలు మనం గమనిస్తాం. మొట్టమొదటి మాట, జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్, ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. పాయింట్ నెంబర్ 1, బికాస్ ఆఫ్ హిస్ డెత్, బికాస్ ఆఫ్ హిస్ బ్లడ్. రెండవ మాట, రికన్సైల్డ్ టు గాడ్ బికాస్ ఆఫ్ హిస్ డెత్, ఆయన మరణము ద్వారా మనము సమాధాన పరచబడ్డాం. అది రెండవ సంగతి. మూడవది ఏమన్నాడు, సేవ్డ్ బై హిజ్ లైఫ్, ఆయన జీవించుట చేత మనము రక్షింపబడుదము అనే మాట మీరు గమనించాలి. ఇట్స్ ఎ కంప్లీట్ వర్క్ ఆఫ్ సాల్వేషన్.
పరిపూర్ణమైనటువంటి రక్షణ కార్యంలో ఇమర్చబడిన మూడు సంగతులు మనం చూస్తాం. వన్ ఈజ్ జస్టిఫికేషన్, సెకండ్ వన్ ఈజ్ రికన్సిలియేషన్, థర్డ్ వన్ ఈజ్ సాల్వేషన్. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం ఆయన కుమారుని రక్తము, అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా, ఆయన శిలువ మరణము, శిలువ రక్తమనందల విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. రెండవ మాట వ్రాయబడింది, ఆయన మృతి చెందిన కారణ ఆయన మరణము ద్వారా మనము సమాధానపరచబడ్డాం. యేసుక్రీస్తు ప్రభువు చనిపోకపోతే మనము దేవునితో సమాధానపరచబడలేం. మన సమాధానార్థమైన శిక్ష యేసు తానే సిలువలో సిలువలో చెల్లించాడు. అందుకే ఆయన మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం. రికన్సైల్డ్ టు గాడ్ బై హిస్ డెత్, జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్, అండ్ కింద రాయబడింది సేవ్డ్ బై హిస్ లైఫ్. ఆయన జీవించడం అంటే పునరుద్ధానుడై తిరిగి లేవడం. ఆయన నేటికి సజీవుడిగానే ఉన్నాడు. అందుకే మనం ఏమయ్యాము, రక్షించబడ్డాం. మనమందరము మరింత నిశ్చయముగా ఉగ్రత నుంచి రక్షింపబడదు. ఈ మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను ఉగ్రత కింద ఉన్నాం. ఎందుకు దైవ ఉగ్రత? రోమపత్రిక 1:17 మనం చూస్తే ఒక మాట, దుర్నీతి వలన కలుగు దుర్నీతి పరణం మీదను, భక్తిహీనత మీదను దేవుని ఉగ్రత కోపము పరలోకము నుంచి బయలుపరచబడుచు ఉంది. 18వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఎఫెసీ పత్రిక మనకు తెలుసు 2:1-3 మీరు బాగా గమనిస్తే అన్నాడు కదా, మనం మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా. ఒక ఫేజ్ కిందకు వచ్చేసరికి మనం శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైన మాట. దైవ ఉగ్రత కింద ఉన్నాం బికాజ్ ఆఫ్ అవర్ సిన్. మన పాపాన్ని బట్టి మనమందరము ఉగ్రత కింద ఉన్నాం. దైవ కోపము కోపాగ్ని కింద మనం ఉన్నాం. అయితే దేవునికి స్తోత్రము, దేవుడు నిన్ను నన్ను రక్షించాలన్న ఉద్దేశం కలిగిన వాడై యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా పునరుద్ధానము ద్వారా మాత్రమే దేవుని ఉగ్రత చల్లార్చబడుతుంది. అది రక్తాన్ని దేవుడు చూశాడు. శిలువ మీద యేసు మన కొరకు మన పాప క్షమాపణార్థం విమోచనార్థం కాల్చిన అమూల్యమైన రక్తాన్ని చూశాడు. తన ఉగ్రతను కోపాగ్నిని చల్లార్చుకున్నాడు. లోకములో మానవుని కోపాగ్నిని, మానవుని మీద ఉన్న దైవ కోపము చల్లార్చబడటానికి మరి ఏ సాధనము లేదు. అయితే దేవునికి స్తోత్రము, కేవలము యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద కాల్చిన అమూల్య రక్తము ద్వారా మాత్రమే మన పాపాలు క్షమించబడడం మాత్రమే కాదు, ఆయన మన మీద ఉన్న ఉగ్రతను చల్లార్చుకొని క్రీస్తు మరణాన్ని బట్టి, క్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి మనల్ని అంగీకరించాడు, తనతో సమాధాన పరుచుకున్నాడు, నీతిమంతులుగా తీర్చాడు, ఉగ్రత నుంచి రక్షించాడు. రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రూవ్స్ ద కంప్లీట్ వర్క్ ఆఫ్ సాల్వేషన్. పరిపూర్ణమైన రక్షణ కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా దేవుడు పరిపూర్ణంగా రుజువు చేసిన వాడిగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రము. ఇది నాన్న పునరుద్ధానమే లేకపోతే అయ్యో మనం నీతిమంతులుగా తీర్చబడి ఉండేవారం కాదు కదా, అయ్యో మరణము పునరుద్ధానము లేకుండా ఉండి ఉంటే, అయ్యో మనము దేవునితో సమాధానపరచబడి ఉండేవారం కాదు కదా, యేసు ప్రభు యొక్క మరణము పునరుద్ధానము లేకుండా ఉండి ఉంటే, అయ్యో మనం రక్షించబడి ఉండేవారం కదా కాదు కదా. దేవునికి స్తోత్రం, మరణము పునరుద్ధానముల ద్వారా రక్షణ కార్యం పరిపూర్ణం చేయబడింది. అందుకే ఈ ఉదయకాలమున ఈస్టర్ దినాన ప్రభును వ్యక్తిగతంగా ఆరాధించడం. కాక మూడు సంగతులు మనం చూసాం. మొదటి మొదటిది, యేసు పునరుద్ధానము ద్వారా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆర్ ప్రాఫెసీ దట్ వాజ్ మేడ్ అన్ టు అవర్ ఫాదర్స్. మన తన పితృలతో చేసిన వాగ్దానాన్ని ప్రవచనాలను దేవుడు నెరవేర్చాడు. రెండవది, డిక్లేర్ టు బి ద సన్ ఆఫ్ గాడ్ విత్ పవర్ అండ్ మైట్ బై హిస్ రిజరెక్షన్ ఫ్రమ్ ద డెడ్. ఇక మూడవది మనం చూసాము, ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రూవ్స్ ద కంప్లీట్ వర్క్ ఆఫ్ సాల్వేషన్. పరిపూర్ణమైన రక్షణ కార్యాన్ని ఈ పునరుద్ధానము పరిపూర్ణంగా రుజువు చేస్తూ ఉంది. ఇక నాలుగు భాగానికి మనము వెళ్ళగలిగితే చూద్దామా. చూడండి, పేతురు రాసిన 1:4 4వ వచనం 3-4 తెలుగులో కలిసి ఉన్నాయి, కలిసి చూద్దాం.
1 పీటర్ చాప్టర్ 1 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్సెస్ 3 and 4 ప్లీజ్. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నాయన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసిన. గమనించాలి, మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునగాక. ఎందుకు స్తుతింపబడాలి అంటే అన్నాడు 4వ వచనము, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన మనలను మరలా జన్మింపజేసిన. పాస్ట్ టెన్స్, మనం ఇప్పటికే తిరిగి జన్మించాం. కనుక యేసుక్రీస్తు ప్రవారు తిరిగి మృతుల్లో నుండి లేచుట ద్వారా మనకు కలిగించబడిన నిరీక్షణ ఏంటంటే, ఇక్కడ రాశాడు జీవముతో కూడిన నిరీక్షణ, లివింగ్ హోప్, జీవము గల నిరీక్షణ. కింద భాగం మీద చూస్తే జీవము గల తెలుగు లివింగ్ హోప్. ఇది సజీవమైన నిరీక్షణ, ఇది మృతమైన నిరీక్షణ కాదు, ఇది సజీవమైనది. యేసు పునరుద్ధానము ద్వారా దేవుడు నీకు నాకు నిరీక్షణ కలగజేశాడు. ఈ నిరీక్షణ జీవము కలిగినటువంటి నిరీక్షణ. మీరు బాగా గమనిస్తే 3 మాటలు ఈ నిరీక్షణ గురించి వ్రాయబడ్డాయి. 3 కాలాలకు చెందినవిగా మనం చూస్తాం. చూడండి, ఇక్కడ మీరు గమనించారా, ఆయన మనలను మరలా తన విశేష కనికరము చొప్పున తిరిగి జన్మింపజేసి, ఇట్స్ పాస్ట్ టెన్స్, అయిపోయింది, మనం తిరిగి జన్మించబడ్డాం. కనుక లివింగ్ హోప్ ఇన్ రిలేషన్ టు అవర్ పాస్ట్ లైఫ్, మన గత జీవితం అంటే తిరిగి జన్మించబడిన దినం, దాన్ని నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇప్పటికీ మనం తిరిగి జన్మించాం, దేవునికి స్తోత్రం. ఇది మన వ్యక్తిగతంగా ప్రభువును విశ్వసించిన దినం. అది దాపు మనము రక్షించబడి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇవన్నీ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. అయితే దేవునికి స్తోత్రము, యేసు తిరిగి లేచుడు ద్వారా మనకు జీవంతో కూడా నిరీక్షణ ఇచ్చాడు. ఇక రెండవది మీరు బాగా గమనిస్తే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాటను మనం గమనించాలి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 27, అందజనంలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు మహిమాయ నిరీక్షణ అయ్యున్నాడు. చాలు, మీ యందున్న క్రీస్తు, ఆ మాట మీరు గమనించాలి. మీ యందున్న క్రీస్తు ప్రజెంట్ టెన్స్, మనలో ఉన్న క్రీస్తు ఎవరు? హోప్ అండ్ గ్లోరీ, మహిమా నిరీక్షణ. కనుక క్రీస్తు మహిమా నిరీక్షణ, కనుక మహిమా నిరీక్షణ జీవము కలిగిన నిరీక్షణ. కనుక జీవము కలిగిన నిరీక్షణ, మనం తిరిగి జన్మించాం, పాస్ట్ టెన్స్. మీ అందున్న క్రీస్తు ప్రజెంట్ టెన్స్, మనలో ఇప్పటికీ క్రీస్తు ఉన్నాడు, ఆయన మహిమా నిరీక్షణ ఉన్నాడు. ఇక 3వది చివరిది, తీతుపత్రిక 2వ అధ్యాయం మీరు బాగా గమనిస్తే, తీతుపత్రిక 2వ అధ్యాయము 12వచనం 13, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడు నైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు. శుభప్రదమైన నిరీక్షణ ఇన్ రిలేషన్ టు హిస్ సెకండ్ కమింగ్, 13వ వచనంలో మనం చూస్తాం. కనుక బ్లెస్డ్ హోప్, ధన్యకరమైన శుభప్రదమైన నిరీక్షణ. కనుక యేసు తిరిగి రానై ఉన్నాడు, ఈ శుభప్రదమైన నిరీక్షణ దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. జీవంతో కూడిన నిరీక్షణ, మనము తిరిగి జన్మింపజేసిన దినము నీకు నాకు అనుగ్రహించాడు. 2వది, మన యందున్న క్రీస్తు, నేటికి క్రీస్తు సజీవుడు, ఆయన మహిమా నిరీక్షణ. హోప్, దెర్ ఇస్ ఎ హోప్. కనుక జీవితంలో ఎప్పటికీ ఒకవేళ సమస్యలు గుండా వెళ్తూ ఉన్నా, మనలో క్రీస్తు ఉన్నాడు, ఆయన సజీవుడు, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏ సమస్య అయినా బాధిస్తూ ఉన్నా, ఏ కష్టమైనా, ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, మనం వెళ్ళి ఏ మానసిక శారీరక భౌతిక ఆర్థిక లోక సంబంధమైన పర సంబంధమైన ఏ సమస్యకైనా ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఒక స్థితి కాదు, సాక్షాత్తు ఒక వ్యక్తి, ఆ వ్యక్తే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే మనం అనేకమైన పరిస్థితుల గుండా వెళ్ళినా ప్రభువులు ఆనందించడానికి బలమైన ఆధారం ఏంటంటే, అలాంటి మహిమా నిరీక్షణ అయిన క్రీస్తు మనలో ఉన్నాడు. అందుకే అంటాడు ఆయన, నేను మీకు సమాధానం అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకం ఇచ్చేది కాదు, లోకం ఇచ్చినట్టుగా కాదు, నా సమాధానమనే అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది? అన్నీ బాగున్నప్పుడు సమాధానము సంతోషం, అన్నీ పోయినప్పుడు నిస్పృహ దుఃఖం.
ఆరోగ్యము ఉంటే సంతోషము నిరీక్షణ, అనారోగ్య పాలైతే ఆనందం ఉండదు. విజయం ఉంటే ఆనందం, అపజయం ఉంటే దుఃఖం వ్యసనం. కలిమి ఉంటే ఆనందం సమాధానం, లేమి ఒకవేళ ఉంటే అసమాధానం. అన్నీ ఉన్నప్పుడు సమాధానం, అన్నీ పోయినప్పుడు అసమాధానం లేదా కలవరం. ఇదన్నిటికీ అతీతంగా దేవుడు నీలో నాలో ఉన్న క్రీస్తు ద్వారా మన ప్రతి అవసరతను తీర్చడానికి మనకు ఒక మహిమా నిరీక్షణగా ఉన్నాడు. అలాంటి క్రీస్తుని బట్టి ప్రభుకు మన వందనస్తులు వందనస్తులమై ఉన్నాం. కనుక జీవమగలిన నిరీక్షణ, మహిమా నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, యేసు తిరిగి మృతుల్లో ఉండి తిరిగి లేచాడు. అందుకే మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. అందుకే మనం తిరిగి జన్మింపజేసి ఇచ్చిన జీవంతో కూడిన నిరీక్షణ బట్టి ప్రభుకు వందనాలు చెల్లించాలి. మనలో ఉన్న క్రీస్తుని బట్టి వందనాలు చెల్లించాలి. రాబోయే యేసు క్రీస్తు ప్రవారి కొరకు ఎదురు చూసే శుభప్రదమైన నిరీక్షణను బట్టి కూడా మనం వందనస్థలమై రుణస్థలమై ప్రభువును మనము స్తుతించబద్ధులమైన. కనుక ఈ భాగము నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము నీకు నాకు సజీవమైన నిరీక్షణను ప్రసాదించింది. ద రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ గేవ్ అస్ ఏ లివింగ్ హోప్. సజీవమైన నిరీక్షణను నీకు నాకు అనుగ్రహించింది, అదే యేసు పునరుద్ధానం. కనుక లోకస్తులకి ఇది లేదు, అయితే మనకు అనుగ్రహించడు కనుక ప్రభును మనము ఆరాధించబద్ధులమైన. నాలుగవ సంగతి ఏంటి? రోమపత్రిక 7:4 కొంచెం వేగంగా మనము త్వరగా చూద్దాం. రోమపత్రిక 7:4 కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకని చేరుటకై. యేసుక్రీస్తు ప్రవారు తిరిగి లేచిన ద్వారా నీకు నాకు ఫలభరితమైన జీవితాన్ని దేవుడు ప్రసాదించాడు. క్రీస్తునకు వెలపట మన జీవితాలన్నీ కూడా బ్యారన్ లైఫ్, బ్యారన్ ల్యాండ్, నిష్ఫలమైన జీవితము, నిష్ఫలమైన భూమి. పాపాన్ని బట్టి మనమందరము కూడా పనికిరాని వాటిని మనము ఫలించినటువంటి వారంగా ఉంటూ వచ్చాం. శపించబడిన వారంగా మనం చూస్తాం. శపించబడిన వారి యొక్క జీవితాల్లో ఏముంటుంది? గచ్చపదులు, ముళ్ళ జీవితము మాత్రమే మనకు కనిపిస్తుంది. ఎవరికి కూడా క్షేమాభివృద్ధి కలిగించదు. మనమే ముళ్ళ అయితే ఎదుటి వారికి గాయం చేసే వారంగా మనం చూస్తాం, నష్టాన్ని కలిగించే వారంగా మనం చూస్తాం. మన ద్వారా ఎవరికి క్షేమము, ఆదరణ, పురికొల్పు, ప్రోత్సాహము ఏమాత్రం కలగదు. అయితే ఊహించండి, యేసు తిరిగి లేచుట ద్వారా ఆయనతో దేవుడు నిన్ను నన్ను అంటూ కట్టాడు. మీరు గమనించాలి, యేసు మరణము, భూస్థాపన, పునరుద్ధానాలు మూడు ప్రాముఖ్యమైన సంగతులు మనకు జ్ఞాపకం చేస్తాయి. ఒకటి, యేసు చనిపోయాడు శిలువ మీద. ఆయన మాత్రమే కాదు, ఆయనతో పాటు మనం కూడా చనిపోయాం. అది రోమపత్రిక 6:6 ఈ సంగతులు అన్నీ చెప్పిన తర్వాత 7:4 ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. రోమ 6:6 ప్రకారము మన ప్రాచీన పురుషుడు ఆయనతో పాటు శిలవ వేయబడనని ఎరుగుదుము. ఐడెంటిఫికేషన్ విత్ ద డెత్, బరియల్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానాలతో ఐక్యపరచబడుట. నాట్ ఓన్లీ ఏ సబ్స్టిట్యూషనరీ డెత్, బట్ ఇట్స్ ఐడెంటిఫికేషన్ విత్ ఇస్ డెత్, విత్ ఇస్ బరియల్, విత్ ఇస్ రిజరెక్షన్. ఆయన మన కొరకు, మనకు బదులుగా మన స్థానంలో చనిపోవడము మాత్రమే కాదు, ఆయనతో పాటు చనిపోయాము, ఆయనతో పాటు సమాధి చేయబడ్డాము, ఆయనతో పాటు తిరిగి లేచాము. ఆయనతో పాటు తిరిగి లేచా ఎందుకు? దేవుని కొరకు ఫలం ఫలించట. అది చాలా ప్రాముఖ్యం. మనం ఫలము ఫలించని వారంగా ఉన్నాం. స్వభావసిద్ధంగా మనం ఫలం ఫలించాం, అందుకే మనం అంటు కట్టబడ్డాం. అందుకే రోమ 11 మనం చూస్తే మనము అడవి మరి చెట్లతో పోల్చబడ్డాం, ద్రాక్ష చెట్లతో పోల్చబడ్డాం, అంజురపు చెట్టున్న క్రీస్తు మనం అంటు కట్టబడ్డాం. అందుకే ఫలభరితమైన జీవితం. మత్తయి 3:3 మనం చూస్తే అన్నాడు కదా, బాప్తిస్మి ఇచ్చే యోహాను, మీలో ఫలించని ప్రతి చెట్టు దగ్గర ఏముంది? గొడ్డలు ఉంది, నరికి పారవేయబడుతుంది అన్నమాట మనం చూస్తాం. అందుకే అంటాడు, సర్పసంతానమా,
రాబు ఉగ్రత నుండి తప్పించుకుంటే మీరు బుద్ధి చెప్పిన వాడేవాడని చెబుతూ మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించని ఫలాలు ఫలించుట మన చేతి కాదు, స్వభావంగా శుభాసిద్ధంగా మనం అంటుకట్టబడ్డాం. అందుకే యోహాను సువార్త 15 అధ్యాయం నేను నిజమైన ద్రాక్షవల్లి, ఆ ద్రాక్షవల్లిలో నీవు నేను తీగగా అంటుకట్టబడ్డాం. అందుకే అంటుకట్టబడితే ఫలిస్తాం, మరి ఎక్కువగా ఫలిస్తాము, బహుగా ఫలిస్తాం. 3 లెవెల్స్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్, మూడంతల ఫలభరితమైన జీవితాన్ని గురించి యోహాను సువార్త 15 అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఫలించడం ఒకటి, మరి ఎక్కువగా ఫలించడం ఒకటి, తర్వాత బహుగా ఫలించడము అన్నది మనము చూస్తాం. కనుక నీవు నేను నిష్ఫలమైన మన జీవితాలను ఫలభరితమైన జీవితాలుగా దేవుడు చేశాడు. ఇది నాన్న మనం మాత్రమే రక్షించబడడం మాత్రమే కాదు, అనేకులను దేవుని కొరకు సంపాదించడానికి దేవుడు నిన్ను నన్ను ఒక సాధనానిగా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం! భూలోకం అందు దేవుని కొరకు రాజ్యాన్ని మనము మరి నిర్మించడానికి మనలో కూడా దేవుడు పాలి భాగస్థునిగా చేశాడు. అందుకే రాజ్యము నీతిని మనం ముందుగా వెతకాలని కోరబడుచు ఉన్నాడు. ఆయన రాజ్యము ఈ లోకంలో అనేకులను సంపాదించడం ద్వారానే మన భూమి మీద వాస్తవికంగా మనం చూసే వారంగా చూడగలం. ఆత్మల సంపాదన కొరకైన ఫలభరితమైన జీవితం గురించి ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒకప్పుడు మనం ఫలించలేకపోయాం, అయితే యేసు మరణము భూస్తున్న పునరుద్ధరణ ఐక్యపరచబడ్డాం. అందుకే ఫలించడానికి దేవుడు అన్ని అవకాశాలను పునరుద్ధానం ద్వారా కలగజేశాడు. అందుకే ప్రభుకు వందనాలు చెల్లింపబద్దలు. అయ్యా, నేను ఫలించని నిష్ప్రయోజకమైన చెట్టు, నేను నరకబడి అగ్నిలో వేయబడవలసిందే, కాల్చివేయబడవలసిందే, అయితే నన్ను దానికి కాక నీ కొరకు ఫలించడానికి, నీ కొరకే ఫలము ఫలించడానికి క్రీస్తులో ఆయన పునరుద్ధానములు నన్ను అంటుకట్టావు. ఫలభరితమైన జీవితానికి నా జీవితము ఒక ఆధారంగా చేసిన మీ మంచితనానికి నా తల వంచి నిన్ను ఆరాధిస్తున్నానని దేవుని ఆరాధించబద్దలమైన. కనుక ఈ సంగతులన్నింటినీ కూడా మనము నెమరు వేసుకున్న వారమై దేవుని ఆరాధిద్దాం. కనుక మొట్టమొదటిది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్, ప్రవచనాల నెరవేర్పు లేదా వాగ్దాన నెరవేర్పు మనం చూస్తాం. రెండవది యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం లేదా కుమారత్వం ఎంతో ప్రభావముతో శక్తివంతముతో నిరూపించబడిన సంగతిని మనం చూస్తూ వచ్చాం. మూడవదిగా పరిపూర్ణమైనటువంటి రక్షణ కార్యాన్ని గురించి ఈ పునరుద్ధానము తీసుకుని వచ్చిన సంగతిని మనము వింటూ వచ్చాం. నాలుగుగా మనం చూస్తే లివింగ్ హోప్, సజీవమైన నిరీక్షణ పునరుద్ధానం ద్వారా దేవుడు కలగజేశాడు. ఐదవదిగా మనం చూస్తే బై హిజ్ రిజరక్షన్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఫ్రూట్స్ అంటూగా, ఆయన పునరుద్ధానం ద్వారా దేవుని కొరకు మనం ఫలాన్ని ఫలిస్తూ ఉన్నాం. ఐదవ సంగతి ఫలభరితమైన జీవితాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది. ఆరవది ఏంటి చూడండి, కొరంతులుగా రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, లేకుంటే 14:15, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. టు లీవ్ అన్ టు హిమ్. యేసు పునరుద్ధానము నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆయన కొరకు మనము జీవించటానికి, బ్రతకటానికి యేసు మరణించాడు, తిరిగి లేచాడు. ఒక జీవితానికి అర్థము లోకంలో చాలామందికి తెలియదు. ఇది నన్ను నీవు నేను జీవించుచున్నామంటే దానికి ఒక అర్థము, పరమార్థాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మృతుల నుండి తిరిగి లేపడం ద్వారానే మన జీవితానికి సార్థకత దేవుడు చేకూర్చాడు. ఇది నన్ను దేని కొరకు బతుకుతూ ఉన్నావు? లోకస్తులందరూ తినడానికి లేదా జీవించడానికి ఈ లోకం మట్టుకే జీవించేవారిగా మనం చూస్తాం. అయితే ఈ లోకం అందు మాత్రమే కాదు, రాబోయే లోకం కొరకే మనము ఎదురు చూస్తూ ఆయన కొరకు జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. టు లివ్ అన్ టు హిమ్, ఆయన కొరకే జీవించడానికి ఆయన మన కొరకు మృతి పొంది తిరిగి లేచాడు. అందుకే పౌలు చక్కగా గలతీ 2:20 అంటాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాను నేను కాను, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇది నా నీవు నేను దేవుని కొరకే జీవించటానికి దేవుడు ఆధారం కలగజేశాడు. యేసు పునరుద్ధానము ద్వారా ఈ లోకంలో దేవుని కొరకు జీవించటానికి
దేవుడు కృప చూపించాడు. ఎంతో గొప్ప భాగ్యం. అందుకే మనం అంటాం కదా, ఈ అనేక సార్లు మనం పాటలు పాడుకుంటున్నప్పుడు మిగిలిన ఈ జీవితము నీ కొరకే అని చెబుతూ ఈ నాలుకల్ల ఈ పాదాలు సర్వయాగముగా నీకు అర్పించుకుని దేవా నిన్ను సేవిస్తాను, ఇతరులకు లేనిటి ఈ భాగ్యం నాకు ఇచ్చావని మనం ఎన్నోసార్లు స్తుతించి ఆరాధించే వారంగా మనం చూస్తాం. ఇలాగ దేవుడు నిన్ను నన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు, తన కుమారుని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. విలువ పెట్టి కొనబడిన మనము ఆయన దృష్టిలో ఎంతో అమూల్యమైన వారం, ప్రశస్తమైన వారం. ఎవరి కొరకు బ్రతుకుతూ ఉన్నావు? నీ కొరకు బతుకుతూ అన్నామా? తల్లిదండ్రుల కొరకు, వేరే వారి కొరక కాదు సుమా. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు క్రయము చెల్లించి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రవారి కొరకే జీవించటానికి యేసును దేవుడు మృతుల్లో నుండి తిరిగి లేపాడు. ఇదే దేవుడు నీకు నాగ్రహించిన గొప్ప భాగ్యం. ఇది అందరికీ లేదు, ఇది దేవుని కొరకే జీవించే గొప్ప భాగ్యం ఇచ్చాడు. కనుక ఈ శేష జీవితం అంతా కూడా కృతజ్ఞత, ఆయన చేసిన మేలును తలపోసుకొనొచ్చు, ఆయన కొరకు భూమి మీద జీవించాలని, జీవిస్తూ ఆయన కొరకు ఫలించాలని, అనేకులను సంపాదించాలన్నది దేవుని కపిలాష. ఏడవది చివరిదిగా మనం చూసి ముగించుకుంటాం, అపొస్తలుల కార్యములు 17:31 వచ్చిన 30:31 చూద్దాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 17 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్సెస్ 30 and 31. ఆ అజ్ఞాన కాలమనన దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది, ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల నుండి ఆయనను లేపినందున దీని నమ్మటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు మృతులను ఎందుకు లేపాడు అంటే చాలా ప్రాముఖ్యము. ఒక దినం ఉంది, ఆ దినాన దేవుడు సర్వలోకానికి తీర్పు తీర్చునే ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అంటాడు కదా, నా మాట విని, నా 24వ వచనంలో, నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం కలిగిన వాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక యేసు నువ్వు దేవుడు మృతుల నుంచి ఎందుకు లేపాడు అనే మాటకు అర్థం ఏంటంటే, ఇక రాయబడిన మాట, రాబోయే దినం ఒకటంటూ ఉంది, ఆ దినము యేసు క్రీస్తు ప్రభువారు సర్వలోకానికి తీర్పు తీర్చునై ఉన్నాడు. అందుకే అంటాడు 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలాన్ని చూసి చూడనట్టుగా ఉన్నాడు, ఇప్పుడైతే అందరూ అంతటిను మారుమనసు పొందాలి. మనం మారుమనసు పొందాం, అందుకే మనం ఏమయ్యాం, తీర్పులో నుంచి మరణములో నుండి జీవంలోనికి మనము దాటించబడ్డాం. ఎంత గొప్ప భాగ్యం. యేసునందు విశ్వాసం ఉంచని వానికి ఇంతకు మునిపి తీర్పు తీర్చబడింది. యోహాను సువార్త 3:17-18 ఈ మాటలు మనం చూస్తాం. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచని వానికి ఇప్పటికే తీర్పు తీర్చబడింది ఈ లోకంలోనే. అయితే ఒక దినం ఉంది, మహాధవల సింహాసనం ఎదుటికి తీసుకురాబడినప్పుడు అది అంత్య దినము తీర్చే తీర్పు ఎలా భయంకరంగా ఉంటుందంటే, 2 స్థలాలకు మనుషులు పంపించబడతారు. ఒకటి నిత్యము నిలిచిందే అగ్ని గంధకలములతో మండు గుండమైన నరకానికైనా పాత్రలు అవుతారు, లేదా నిత్య జీవంలో ప్రవేశించే వారిగా చూస్తా. యేసును దేవుడు మృతుల నుండి తిరిగి లేపాడు, నిన్ను నన్ను ఒక దినాన మరణము తదనంతరము అమర్త్యమైన దేహాలతో దేవుడు నిన్ను నన్ను తిరిగి లేపుతాడు. లేపడం మాత్రమే కదా, మనం ఆయన విశ్వాసం ఉంచిన కారణాన మన దేవుడు జీవంలోనికి, నిత్య జీవంలోనికి దేవుడు నడిపించేవానికి మనం చూస్తాం. అందుకే అంటాడు కదా గ్రంథకర్త, మృతుల పునరుద్ధానం ఉంది, జీవ పునరుద్ధానం ఉంది. యేసును అంగీకరించినటువంటి వారందరికీ కూడా మృతుల పునరుద్ధానం, అగ్ని గంధకములతో మండుగుండం. అయితే దేవునికి స్తోత్రం, మనం విశ్వసించని కారణాన ఒకప్పుడు ఇలాంటి స్థితి కలిగిన వారం, తీర్పు తీర్చబడ్డాం, నరకానికే పాత్రలు. అయితే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు మహాకరుణాసంపన్నుడైంది, తన విశేష కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనల్ని తిరిగి జన్మింపజేశాడు. ఆయన అంగీకరించడానికి దేవుడు కృప చూపించాడు, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. అందుకే తీర్పులో నుంచి మనము జీవంలోనికి దాటించబడ్డాం. ఎంత గొప్ప భాగ్యం. యేసు తిరిగి లేపబడకపోతే ఇది నాన్న మృతుల పునరుద్ధానము ఉంటుందని కానీ, ఒక దినము తీర్పు ఉంటుందని కానీ లోకానికి తెలిసి ఉండేది కాదు. అందుకే ఇది నాన్న నీ నా పునరుద్ధానానికి కూడా ఆయన ఒక నిశ్చయత కలగజేశాడు. ఆ మాట మీరు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచుట ద్వారా రానున్న లోకములో నీకంటూ నాకంటూ
పునరుద్ధానం ఉంది. 2 కొరింథీ పత్రిక 4:14 ఈ మాట మనం చూస్తాం. కనుక ఆయన తిరిగి లేచాడు, మనం కూడా ఆయనతో పాటు ఒక దినాన తిరిగి లేస్తాం. అంత మాత్రమే కాదు, ఆయనతో పాటు ఉండటానికి సదాకాలము నిత్య జీవంలో మనం ప్రవేశిస్తాం. అయితే ఇలాంటి నిరీక్షణ లేక ప్రభువును అంగీకరించక ఆయన ప్రభువుగా రక్షకునిగా స్వీకరించ చనిపోతే ఒక దినం ఉంది, వారు నిత్యాజ్ఞ దండానికి పాత్రలుగా చేయబడతారు. ఇలాంటి స్థితి నుంచి దేవుడు తప్పించాడు. అందుకే మనము ఆయన మరణము పునరుద్ధానము ద్వారా మనము తీర్పులో నుండి జీవంలోనికి దాటించబడిన కారణాన ప్రభును మనము స్తుతించి ఆరాధించబద్దలమైన. కనుక 7 ప్రాముఖ్యమైన సంగతులు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా మనకు అనుగ్రహించబడుచు వచ్చాయి. ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుని మనం ముగిస్తాం. కనుక యేసు పునరుద్ధానం ద్వారా మొట్టమొదటిది ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆర్ ద ప్రాఫెసీ దట్ వాజ్ గివెన్ అన్ టు అవర్ ఫాదర్స్. మన పితరులకు ఇవ్వబడిన వాగ్దానాలు ప్రవచనాలన్నింటినీ కూడా అదే నెరవేర్చి ఈ వాక్యాన్ని సత్యముగా రుజువు చేసిన వాడిగా మనం చూస్తాం. 2వదిగా యేసుక్రీస్తు ప్రభువారిని తిరిగి మృతుల్లో ఉండి తిరిగి లేపుట ద్వారా పునరుద్ధానము ద్వారా దేవుడి శక్తివంతంగా ఆయన దైవత్వాన్ని కుమారత్వాన్ని సర్వలోకానికి ప్రచురపరిచిన వాడిగా చూస్తాం. 3వదిగా ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము ద్వారా ఆయన పరిపూర్ణమైన రక్షణ కార్యాన్ని నీకు నాకు రుజువు చేసిన వాణిగా చూస్తాను. జస్టిఫికేషన్, రికన్సిలియేషన్, సాల్వేషన్, ఇట్స్ ఎ టోటల్ కంప్లీట్ వర్క్ ఆఫ్ సాల్వేషన్, పరిపూర్ణమైన సంపూర్ణమైన రక్షణ కార్యం. ఇక 4వదిగా మనం చూస్తే గాడ్ గేవ్ అస్ లివింగ్ హోప్ బై హిజ్ రిజరెక్షన్. ఆయన పునరుద్ధానము ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ నీకు నాకు ప్రసాదించాడు. ఇక 5వదిగా మనం చూస్తే ఇన్ ఆర్డర్ టు లీవ్ ఏ ఫ్రూట్ఫుల్ లైఫ్ అంటుగా దేవుని కొరకు మనము ఫలించటానికి దేవుడు ఈ పునరుద్ధానాన్ని ఆధారంగా చేస్తూ వచ్చాడు. 6వదిగా మనం చూస్తే టు లీవ్ అంటు హిమ్, అలా నీ కొరకు నా కొరకు చనిపోయాడు తిరిగి లేచాడు, ఇక శేష జీవితం జీవించు, ఈ జీవితము నీ కొరకే జీవిస్తా. నిజంగా నా జీవితం దేవాన్ని సన్నిధిలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఎవరు నా విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటిని తీరక అట్లుండవలసినది. 49వ కీర్తన 7:9 ఈ మాటలు చూస్తాం. నన్ను విడిపించి పాపము నుంచి దుర్నీతి నుంచి విడిపించి నీతికి దాసునిగా చేశా, సర్వ స్వతంత్రునిగా చేశా, నీకే దాసునిగా చేశా, నాకు ఇచ్చిన స్వాతంత్రం ఎంత గొప్పదయ్యా. ఈ స్వాతంత్రాన్ని మరలా నేను పాపానికి హేతువు చేసుకుని జీవించక నీ కొరకే జీవిస్తా అని ఆయన పాదముల చెంత పడవేసుకుని మనల్ని నూతనంగా ప్రతిష్ఠించుకునవలసిన వారంగా ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. 7వది చివరిది ఆయన పునరుద్ధానము ద్వారా సర్వలోకముకు ఒక దినం ఏర్పాటు చేశాడు. మృతుల పునరుద్ధానానికి కానీ జీవ పునరుద్ధానానికి కానీ తీసుకుని పోయే ఒక తీర్పు దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. యేసునందు ఒకానొక దినం మనం విశ్వసించిన కారణాన తీర్పు తీర్చబడింది. అయితే విశ్వసించిన కారణాన యోహాను 5:24 ప్రకారం మనం తీర్పులో నుండి జీవంలోనికి దాటించబడ్డాం, మరణంలో నుంచి జీవంలోనికి దాటించబడ్డాం. నీకంటూ నాకంటూ గొప్ప నిరీక్షణ ఈ ఆత్మ సంబంధమైన 7 అంతల ఆశీర్వాదాలకు దేవుడు యేసు పునరుద్ధానాన్ని ఆధారంగా చేశాడు. అలాంటి ప్రభువును ఈస్టర్ దినాన వ్యక్తిగతంగా ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు దేవుడు నీకు నాకు ప్రత్యేక కృప అనుగ్రహించినగాక.